ఎపిసోడ్ నెంబర్ ఫోర్ ఒక అబ్బాయి అయితే ఇంట్లో బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే వాళ్ళ మమ్మీ పిలవడంతో మమ్మీ పిలుస్తుంది అని చెప్పి అబ్బాయి పరిగెత్తుకుంటూ వస్తుంటే కాలు గుమ్మంకి తగిలి కింద పడిపోతాడు మమ్మీ అని గట్టిగా అడవడంతో మమ్మీ డాడీ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి కొడుకుని లేపి నీకేం కాలేదు కదా దెబ్బలేం తగలేదు కదా అని చెప్పి చూస్తూ ఉంటారు డాడీ గుమ్మంని కొడుతూ నీకు ఎంత ధైర్యం ఉంటే నా ముద్దుల కొడుకుని కింద పడేస్తావు నీకు దెబ్బలు పడాల్సిందే అని చెప్పి గుమ్మంని కొడుతూ కొడుకుని హ్యాపీ చేస్తూ ఉంటారు కొడుకుని తీసుకుని వాళ్ళు ఆవిడనైతే లేచి వెళ్తూ ఉంటే ఈ కప్పుడు మనకి అర్థమవుతుంది ఇవి వాళ్ళ పుట్టింటికి వెళ్తూ ఉంది వాళ్ళ కొడుకుని తీసుకొని హస్బెండ్ని ఒక్కరిని మాత్రం ఇంట్లోనే విడిచేసి ఉంటుంది అప్పుడు ఆమె వెళ్ళబోయే ముందు కొన్ని జాగ్రత్తలు అయితే వాళ్ళ హస్బెండ్కి అయితే చెప్తూ ఉంటుంది నువ్వు తిన్నగా ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేయాలి మధ్యలో తాగడం లాంటివి ఏమీ చేయకూడదు నీకు తెలుసు కదా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలో మన ఇంటి పక్కకే రెండు హత్యలు జరిగాయి మన డిటెక్టివ్ మరియు ఒక కుర్రాన్ని ఎంత దారుణంగా చంపారో నీకు ఆ విషయం తెలుసు కదా నువ్వు తిన్నగా తాగకుండా ఇంటికి వచ్చేసాయి మరియు ఇంకో విషయం నేను ఇంట్లో లేను కదా అని చెప్పి మనకి లక్ ఆ పేపర్ని మాత్రం మన గది బయట నుంచి అయితే తీసేయకు అని అయితే చెప్తూ ఉంటుంది ఇది మాత్రం బాగా గుర్తు అయితే చెప్తూ ఉంటుంది సరే అమ్మా తల్లి నాకు ఆ విషయాలన్నీ తెలుసు కానీ నువ్వు ఇంటికి నుంచి బయలుదేరొచ్చు కదా అని అయితే అంటూ ఉంటారు అంటే నేను జాగ్రత్తలు చెప్పడం నీకు అంత ఇబ్బందిగా కలుగుతుందా అని అయితే అడుగుతూ ఉంటే అమ్మ తల్లి నీకు దండం నువ్వు దయచేసి ఇప్పుడు వెళ్ళు రేపు పొద్దున నాకు ఆఫీస్ ఉంది దాని గురించి నేను దిగులు పడుతున్నాను కొంచమన్నా నాకు రెస్ట్ ఇవ్వంటే సరే మెత్తగా ఉండు అని చెప్పి హీరోయిన్ వాళ్ళ కొడుకుని తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతుంది మరుసటి రోజు మన హీరో డోర్ని ఓపెన్ చేస్తాడు కానీ కళ్ళు తెరవకుండా నడుచుకుంటూ వస్తుంటాడు తను ఏదో వింతగా తొక్కడంతో ఏంటా అని చెప్పి కాలు తీసేసి వెనకకు చూస్తూ ఉంటాడు కానీ తన కళ్ళకంతా కూడా బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది తన ని పెట్టుకొని కిందికి చూడగా ఎవరో వెంట్రుకలు గుమ్మంకి ఉంటాయి ఈ వెంట్రుకలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి లాగుతూ ఉంటాడు కానీ ఆ వెంట్రుకలు రాకుండా ఉంటాయి బలం పెట్టి లాగడంతో ఒక్కసారిగా వెనుకకు పడిపోతాడు అప్పుడే ఎవరో ఇది వెంట్రుకలు తెగినట్టుగా ఒక అమ్మాయి అయితే గట్టిగా అరుస్తుంది ఆ అర్పుకైతే తను భయపడిపోయి ఆ వెంట్రుకల్ని పడేసి వెనకకి జరుగుతూ ఉంటాడు కొంచెం భయపడిపోయి అసలు ఆ అరుపు ఎక్కడి నుంచి వ దన్నంతగా పట్టించుకోకుండా ఇక ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో ఎవరు లేరు కదా ఇక ఒక్కడే ఉండాలి కాబట్టి బయటనే తినేసి బాగా తాగేసి ఉంటాడు తన భార్య చెప్పిన ఒక్క జాగ్రత్త కూడా గుర్తుపెట్టుకోకుండా కడుపు నిండా తాగేసి ఇంటికి వచ్చేసి ఉంటాడు ఇంట్లోకి రాగానే లైట్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి కొంచెం అతనికి కూడా భయం కలుగుతుంది నా భార్య చెప్పిన జాగ్రత్త ఇదే కదా ఒక పేపర్ని తీయకూడదు ఇదే కదా లక్కీ పేపర్ అంటే ఈ లక్కీ పేపర్ ఏంటని చెప్పి చూస్తూ ఉంటాడు లక్కీ పేపర్ లేదు తొక్కా పేపర్ లేదు అని చెప్పి ఆ పేపర్ని మొత్తం నలిపేసి కింద పడేస్తాడు కింద పడేసి వెళ్ళి తను రెస్ట్ తీసుకుంటాడు గుమ్మంలో నుంచి అప్పుడే మెల్లిగా అయితే బ్లడ్ వస్తూ ఉంటాడు కింద నుంచి ఎవరితో కట్ చేసిన కాలు అయితే బయటకు వస్తూ ఉంటుంది గుమ్మం దగ్గర నుంచి బ్లడ్ అయితే ఇంకా ఎక్కువ బయటకు వస్తూ ఉంటుంది కబోర్డ్ కింద నుంచి చెయ్యి అయితే ప్రాణంతో వస్తూ ఉంటుంది ఇతని పైన అయితే బ్లడ్ చుక్కలు అయితే మెల్లి మెల్లిగా పడుతూ ఉంటాయి అతనికి అంతగానో స్పర్శ రాదు కొంచెం ఎక్కువగా బ్లడ్ చుక్క పడడంతో అతను మెలకువకొచ్చి అది ఏంటో అని చెప్పి కళ్ళు తెరిచి కొంచెం పైకి చూస్తూ ఉంటాడు అప్పుడే అమాంతం ఒక చెయ్యి అయితే కింద పడిపోవడం చూసి ఉంటాడు అది ఏంటో అని చెప్పి చూస్తూ ఉంటే ఒక చెయ్యి అయితే ప్రాణం లేకుండా వెళ్తూ ఉంటుంది కట్ చేసిన చెయ్యిని చూడగానే ఇతని ప్రాణాలు ఒక్కసారిగా గాల్లో కలిసిపోతాయి తడి తడిగా ఉండడంతో ఏంటా అని చెప్పి కిందికి చూస్తూ ఉంటే తన చెయ్యిని చూసుకోగానే బ్లడ్ కనిపించడంతో ఇంకా భయపడిపోతాడు అప్పుడే కట్ చేసిన భాగాలన్నీ కూడా ఒక్కసారిగా అటాచ్ అయిపోయి ఒక మాన్స్టర్ అయితే కలిగి ఉంటుంది ఆ మాన్స్టర్ని చూడగానే ఇతని ప్రాణాలు అయితే ఒక్కసారిగా గాల్లో కలిసిపోతాయి మొత్తం తాగిన వత్తంతా కూడా పోయి నన్నేం చేయొద్దు నన్ను ఏం చేయొద్దు అని చెప్పి ప్రాణాలు కాపాడుకోవడానికి వెనకకి వెళ్తూ ఉంటాడు ఒక్కసారిగా అయితే ఆ మాన్స్టర్ ఇతన్ని తన మొహం మీద ఒక్కసారిగా కట్ చేసి ఉంటుంది ఇక కట్ చేస్తే మార్నింగ్ చూడగానే ఆ వెంట్రుకలు అయితే అక్కడే రక్తంలో పడి ఉంటాయి ఆ చీటీ కూడా అక్కడే పడిపోయి ఉంటాయి ఇతన్ని అయితే ఆ మాన్స్టర్ అతి దారుణంగా చంపేసి ఉంటుంది దా ఇలా చూపిస్తూ ఈ ఎపిసోడ్ అయితే వీళ్ళు ఫినిష్ చేస్తారు ఇక్కడ పైన కనిపిస్తున్న ఎపిసోడ్ వన్ టూ త్రీ ఈ మూడు ఎపిసోడ్స్ ని కూడా చూడండి ఇవి కూడా ఇంకా చాలా భయం కలిగిస్తాయి ఇది జస్ట్ నార్మల్ గా ఉండవచ్చు కానీ ఇక్కడ పైన కనిపిస్తున్న మూడు వీడియోస్ కూడా చాలా భయం కలిగి కలిగిస్తాయి మీరు ఇంకా మనకి ఫోర్ ఎపిసోడ్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి ఫోర్ ఎపిసోడ్స్ మీరు అందరికన్నా ఫస్ట్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైక్ అని ఆలో పెట్టుకోండి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టు ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా హారర్ మూవీ లవర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎపిసోడ్ ఫైవ్ రేపు ఈవినింగ్ సిక్స్ థర్టీ కల్లా వచ్చేస్తుంది ఇక్కడ పైన కనిపిస్తున్న ఫిఫ్త్ వీడియోనే అనమాట దీన్ని ప్లే చేస్తున్నాను చూడండి ఇది కూడా ఎంత భయంకరంగా ఉంటుందో మీరే చూడండి దీన్ని చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆలో పెట్టుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ